Hi, welcome to Business Weekend. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ 19 విసురుతున్న సవాళ్లను తట్టుకునేందుకు ఆర్బీఐ ఎంపీసీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ తాజా నిర్ణయం రెపో రేట్ 4%, రివర్స్ రెపో 3.35%, బ్యాంక్ రేట్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25% కొనసాగనున్నాయి. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు అవసరమైతే త్వరలోనే తగిన సందర్భాల్లో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు శక్తికాంత దాస్ సంకేతాలు ఇచ్చారు. ఏడాది ఫిబ్రవరి నుంచి రెపో రేట్ను ఆర్బీఐ 1.15% మేర తగ్గించినట్టు అవసరమైతే మరిన్ని కోతలు ఉంటాయని ఆయన అన్నారు. The MPC sifted through domestic and global conditions and evaluated their unfolding impact on the overall outlook for India and the world. At the end of its deliberations, the MPC voted unanimously to leave the policy repo rate unchanged at 4% and continue with the accommodative stance of monetary policy as long as necessary to revive growth, mitigate the impact of COVID-19 while ensuring that inflation remains within the target going forward. The marginal standing facility rate and the bank rate remain unchanged at 4.25%. The reverse repo rate also stands unchanged at 3.35%. Borrowing costs in financial markets have dropped to their lowest in a decade on the back of abundant liquidity. Interest rates on instruments like the 3-month treasury bill, commercial paper, and certificates of deposit have fully priced in the reduction in the policy rate and are in fact trading below the policy rate in the secondary market. Commercial papers of NBFCs have softened. Rates have fallen to 3.4% on July 31st, 2020 for non-NBFC borrowers. గోల్డ్ రేట్ చుక్కలనంటుతోంది. ఏ రోజు కారోజు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఓవైపు ఇన్వెస్టర్స్ కు పసిటి సిరలు కురిపిస్తుంటే మరోవైపు అవసరానికి ఆభరణాలు కొనాలనుకునే వారికి మాత్రం గజగజ వణికిస్తోంది. ఇంతకీ ఎల్లో మెటల్ ఎందుకు మెరిసిపడుతోంది? సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న బంగారం ధరల వెనుక అసలు కారణమేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. పంతొమ్మిది వందల 64లో 60 రూపాయలు ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర ప్రస్తుతం 60,000 వైపు చూస్తోంది. 2001 ఏప్రిల్లో 4,000 రూపాయలు పలికిన బంగారం ధర ఆ తరువాత ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతోంది. 10 ఏళ్ల తర్వాత అంటే 2011లో 26,000కు, 2018లో 31,438 రూపాయలకు, 2019లో 35,220 రూపాయలకు చేరింది. ఇక లాక్డౌన్ పుణ్యమా అని ఈ ఏడాది ఏకంగా 60,000కు చేరువలో ఉంది. గత 2 నెలల్లోనే బంగారం ధర ఏకంగా 35% పైగా పెరిగింది. దేశీయ మార్కెట్లో గత కొంతకాలం నుంచి గోల్డ్ వినియోగం భారీగా తగ్గుతోంది. ప్రభుత్వ నిబంధనల వల్ల కూడా ఆభరణాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. కానీ అనూహ్యంగా ధరలు మాత్రం పెరుగుతున్నాయి. వినియోగం బాగా తగ్గినా బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే దీనిని ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్మెంట్ సాధనంగా చూడడమే. గత కొద్ది వారాలుగా టాప్ 5 ఇన్వెస్ట్మెంట్లలో ఒకటిగా బంగారం మారింది. షేర్ మార్కెట్ కంటే కూడా బంగారాన్ని ఇన్వెస్టర్లు ఎక్కువగా నమ్ముతున్నారు. బంగారం ధరలు బాగా పెరగడానికి కరోనా ఎఫెక్టు కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి, ఇండస్ట్రీలు మూతపడడం, ఫైనాన్షియల్ పరిస్థితులు, దేశాల మధ్య విభేదాలు వంటివన్నీ కూడా బంగారం ధరలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా కరోనా వ్యాప్తితో చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించడం, కంపెనీలు మూతపడడంతో బంగారం ఉత్పత్తి మరింతగా తగ్గిపోయింది. ఇక వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం భవిష్యత్లో జనం బంగారం కొనుగోళ్లపై భారీగా పెట్టుబడి పెట్టే అవకాశముంది. 2016లో బంగారంపై ఇన్వెస్ట్మెంట్లు 28% పెరిగితే అది 2019 నాటికి 33% చేరింది. త్వరలో 52% చేరుతుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే దేశీయంగా ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడడంతో డాలర్ మారకపు విలువ బంగారం ధరపై అధిక ప్రభావం చూపుతోంది. కస్టమ్స్ 12.5%, వస్తుసేవల పన్ను 3%తో పాటు నిర్వహణ, రవాణా ఛార్జీలు వంటివి జతచేరుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్ కంటే దేశీయ మార్కెట్లో ధర 16 నుంచి 17% వరకు అధికంగా ఉంటోంది.
ఇక గోల్డ్ పై లాంగ్ టర్మ్ లో చక్కని రిటర్న్స్ వస్తాయని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు. మరి నిజంగానే లాభాలు పంచుతాయా, ఇదంతా వాపేనా అన్న చర్చ కూడా మార్కెట్ లో జరుగుతోంది. కానీ ఎల్లో మెటల్ పెరిగిన తరువాత మళ్లీ తగ్గిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయన్నది నిపుణుల వాదన. సో పెట్టుబడి సేఫ్ అని వారంటున్నారు. స్వల్పకాలంగా కరెక్షన్స్ వచ్చిన తరువాత మళ్లీ ధరలు పెరగడం ఖాయమని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు చక్కని స్పందన లభిస్తోంది. తాజాగా హైదరాబాద్ రియాలిటీ అగ్రగామి కంపెనీల్లో ఒకటైన అయ్యన్న ఇన్ఫ్రా జూబ్లీహిల్స్ లోని తమ కార్పొరేట్ కార్యాలయం ఆవరణలో హరితహారం నిర్వహించింది. ఇందులో భాగంగా అయ్యన్న ఇన్ఫ్రా సీఎండి పి శ్రీధర్ తో పాటు ఆ సంస్థ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషించాలని ఈ సందర్భంగా అయ్యన్న ఇన్ఫ్రా సీఎండి శ్రీధర్ కోరారు. గత నాలుగేళ్లుగా అయ్యన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు, భవిష్యత్తులోనూ వాటిని కొనసాగించనున్నట్లు ఆయన తెలియజేశారు. Today, part of Green Challenge taken by Mr. MP Santosh Kumar, we are planting trees at our INA Foundation, through our INA Foundation, at our INA corporate office, and we want to do more in the part of Haritaharam also, and we want to adopt this colony. We are going to plant in all streets, and plantation will be done in all streets, and we have been doing from last 3-4 years. This is the fourth year we are doing, and which we want to continue as a part of INA Foundation. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం త్వరలోనే కోలుకోనుంది. ఈ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఇది సరైన సమయమని కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ క్రెడై తెలంగాణ చాప్టర్ చైర్మన్ గుమ్మి రామిరెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్కే గ్రూప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త ప్రాజెక్ట్ ముకుంద అపార్ట్మెంట్స్ కు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇప్పుడు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేటలో త్వరలోనే క్రెడాయ్ సేవలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. క్రెడాయ్ ద్వారా సూర్యాపేట జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్స్ కు వ్యాపారంలో తీసుకోవాల్సిన మెలకువలు, సహాయ సహకారాలను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. సూర్యాపేటలో ఈరోజు లాంచ్ చేస్తున్నాము, ఒక బ్రోచర్ కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. తర్వాత సూర్యాపేట పట్టణము చాలా అభివృద్ధి చెందుతుంది, ఎస్పెషల్లీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సూర్యాపేట జిల్లా కూడా కావడం వల్ల, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం వల్ల సూర్యాపేట అభివృద్ధి చాలా జరుగుతుంది. ఇక్కడ ఈ పట్టణ వాసులకు కూడా మంచి గృహాలు మనము అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఈ అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సూర్యాపేట లాంటి పట్టణాల్లో కూడా ఆర్క్ గ్రూప్ ఎంటర్ కావాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే స్మాలర్ టౌన్స్లో అవేర్నెస్ పెంచాలి. తెరా ఏంటంటే కన్జ్యూమర్కి వెళ్ళి, ఎవరైతే అపార్ట్మెంటు ఇల్లు ప్లాట్ కొనుక్కున్న వాళ్ళందరికీ, వాళ్ళ సేఫ్టీ కోసం, ఎందుకంటే కొంతమంది డెవలపర్స్ ప్రాజెక్ట్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయకుండా కొన్ని ఇబ్బందులు పెడతా ఉంటారు కస్టమర్స్ని, వారి కోసం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏవైనా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి డెవలపర్ కూడా ఒక నిబద్ధతోని, అంటే వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ప్రతి ఒక్కటి వాళ్ళు అంటే డెలివర్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికోసం మా రెరా చట్టంలో కూడా రిజిస్టర్ జరుగుతుంది, అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలని ఉంది. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు అంటే ఎప్పటికి కూడా వాళ్ళకి అంటే నష్టం జరగదు. ఈరోజు ఉద్యోగాలు పోయే వాళ్ళను కొనమనట్లేదు, అంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళు కాదు. ఎవరైతే కొనుక్కునే స్థామత అనే స్తోమత ఉన్నదో, సామర్థ్యం ఉన్నదో, వారందరూ కొనుక్కోవడానికి బెస్ట్ టైం. ఎందుకంటే ఈరోజు మీకు బార్గెనింగ్కి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. తప్పనిసరిగా రేట్లు పెరుగుతాయి రేపటి నుంచి, రేపు తర్వాత, అంటే కోవిడ్ అంతా నార్మల్స్ వచ్చిన తర్వాత అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి, కన్స్ట్రక్షన్ కాదు పెరిగింది కాబట్టి రేట్లు ఎట్లయినా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తాను. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. సొంతంగా రీసెర్చ్ చేసి మల్టీ బ్యాగర్ స్టాక్స్ పట్టుకోలేకపోతున్నారా? తక్కువ వాల్యుయేషన్, చక్కని రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నారా? అయితే మీకోసమే మీ అభిమాన న్యూస్ ఛానల్ టీవీ5 ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in
టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వెబినార్ సిరీస్ ను ప్రారంభించింది. మొత్తం 16 వెబినార్స్ లో ఇప్పటివరకు 5 పూర్తి కాగా ఈ ఆదివారం మరో 2 సెషన్స్ నిర్వహించేందుకు TV5 profityourtrade.in లో సిద్ధమయ్యాయి. ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి టెక్నికల్స్ పై, ఉదయం 10 గంటల నుంచి ఫండమెంటల్స్ పై వెబినార్స్ జరగనున్నాయి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ థియరీస్ వరకు అన్ని అంశాలను ఈ వెబినార్స్ లో మీ అభిమాన ఎర్నలిస్ట్ లు బోధించనున్నారు. మరింకెందుకు ఆలస్యం? ఈ వెబినార్స్ కు హాజరయ్యేందుకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. పూర్తి వివరాల కోసం profityourtrade.in వెబ్సైట్ ను చూసేయండి. మనం కండక్ట్ చేస్తున్న ఈ వెబినార్ సిరీస్ లో అన్నమాట కంటిన్యూషన్ గా ఈ వారం మనం డిస్కస్ చేయబోయేది 4 బేసిక్ పారామీటర్స్ ఒక స్టాక్ ని వాల్యూ చేయడానికి ఏయైతే వాడతాము అదేంటి ప్రైస్ టు బుక్ ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్ డివిడెండ్ యీల్డ్ ఇలాంటి అంశాలపైన డిస్కషన్ చేద్దాం అదే విధంగా అన్నమాట వాట్ ఈస్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇంట్రిన్సిక్ వాల్యూ వర్సెస్ మార్కెట్ వాల్యూ ఏంటి అనేది కూడా ఏ విధంగా జడ్జి చేయాలనే దానిపైన ఓవరాల్గా ప్రజెంటేషన్ చేస్తాం ఈ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్లీ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీలీ ఇండియన్ ఎగ్జాంపుల్స్ తోట అనమాట ఎగ్జాంపుల్ చేయటం జరుగుతుంది సో దట్ మీకు అవగాహన పెరిగనమాట ఒక కంపెనీ స్టాక్ కొనే ముందన్నమాట ఆలోచించి ఇది కరెక్టా రాంగా మనం తీసుకుంటున్న డెసిషన్ రైటా రాంగా అనేది అన్నమాట ఈజీగా తేల్చుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం మార్కెట్లో కొత్త కొత్త ఇన్వెస్టర్స్ చాలామంది అనమాట హోంవర్క్ చేయకుండా కొనటము ట్రాప్లో పడటం ఎందుకంటే ఆపరేటర్స్ ఇట్లు సెల్ ఫోన్స్ ద్వారా మెసేజెస్ పంపించటం ఫ్లై బై నైట్ ప్లేయర్స్ అందరూ కూడా అనమాట మేము ఎంత సంపాదించి పెడతాం అంత సంపాదించి పెడతాం అని చెప్పి మిస్లీడ్ చేయటం ఇవన్నీ కూడా చూస్తున్న ఉదంతాలు మనం ఉన్నాయి కాబట్టి వీటికన్నిటికీ దూరంగా ఉండండి మీ సొంతంగానమాట మీరు అవగాహన పెంచుకోవచ్చు స్టాక్ మార్కెట్ పైన ఈ వెబినార్ సిరీస్ మొత్తం కూడా మీరు అటెండ్ అయితే డెఫినెట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ యు విల్ బి ఏ గుడ్ ఇన్వెస్టర్ అండ్ ఆల్సో క్రియేటర్ ఆఫ్ వెల్త్ ఫర్ యువర్ ఫ్యామిలీ అందుకని చెప్పేసి మిస్ అవ్వకుండా ఈ ఆదివారం కూడా ఈ వెబినార్ చూడండి ఇందాక చెప్పినట్టు ఒక కంపెనీని ఏ విధంగా వాల్యూ చేయడానికి ఇంపార్టెంట్ పారామీటర్స్ 4 ఉంటాయో ఆ డిస్కషన్లో కూడా పార్టిసిపేట్ అయ్యి మీకేమన్నా డౌట్స్ ఉంటే కూడా అందులో ఓపెన్ డిస్కషన్ అప్పుడు మీరు క్లారిఫై కూడా చేసుకోవచ్చు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ మరి టీవీ 5 ప్రేక్షకులకు మనం ఈ ఆదివారం అనగా 9 ఆగస్టు 2020 ఒక వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం టెక్నికల్ వర్క్షాప్ వెబినార్ 4 సో లాస్ట్ 3 వెబినార్స్ మనకు చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అండ్ లాస్ట్ 3 వెబినార్స్లో మనం ప్రైస్ పాయింట్స్ అండ్ ప్రైస్ ప్యాటర్న్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది సో ఏ ప్రైస్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ట్రేడ్ ఎలా తీసుకోవాలి అదేవిధంగా ఎక్కడ ఎంట్రీ పాయింట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ పాయింట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఈ ఆదివారం జరగబోయే వెబినార్లో మనం అగైన్ ఒక ప్రైస్ ప్యాటర్న్ తీసుకోవడం జరుగుతుంది సో మనందరికీ తెలుసు స్టాక్ మార్కెట్ అంతా ఇట్స్ ఎ స్ట్రగుల్ బిట్వీన్ బుల్స్ అండ్ బేయర్స్ సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఏదైతే స్ట్రగుల్ అవుతారో దాని ఎండ్ రిజల్ట్ ఏదైతే వచ్చిందో అది ప్రైస్ లో మనకి డిస్కవర్ అవుతుంది ఆ ప్రైస్ అనేది మనం చార్ట్స్ లో ఎవ్రీడే చూడగలుగుతాం సో అలాంటి ఒక ప్రైస్ ప్యాటర్న్ ఈ వారం మనం తీసుకుంటున్నాం విచ్ ఈస్ కాల్డ్ డోజీ ప్యాటర్న్ సో డోజీ అంటే ఏంటి వేరియస్ టైప్స్ ఆఫ్ డోజీస్ ఇవన్నీ ఏంటి అనేది మనం చాలా డీప్ గా విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం అండ్ డోజీ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అండ్ ఎవర్ విన్ అయితే ఫామ్ అవుతుంది సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం సో వెబినార్ 4 కి అందరినీ కూడా హాజరు కావాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ వారం ఇంకొక టాపిక్ ఏంటి అంటే కనుక గ్యాప్స్ అనేది మనం తరచూ చూస్తూ ఉంటాం సో ఒకరోజు స్టాక్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది ఒకరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది సో ఆ గ్యాప్స్ అనేవి ఎందుకు క్రియేట్ అవుతాయి అదేవిధంగా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి సో ఎగ్జాక్ట్లీ గ్యాప్ అంటే దాని డెఫినేషన్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వారం జరగబోయే వెబినార్లో డిస్కస్ చేద్దాం కావున ప్రేక్షకులు అండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ వెబినార్కి హాజరు కావమని మనవి అండ్ లాస్ట్ 3 వెబినార్స్ హాజరు కావిన వాళ్ళు కూడా డెఫినెట్లీ ఈ వెబినార్ చాలా యూస్ఫుల్ ఉంటుంది రీజన్ ఏంటి అంటే కనుక మనం ఎవ్రీ టైమ్ ప్రైస్ ప్యాటర్న్ అనేది కూడా డిస్కస్ చేస్తున్నాం ప్రైస్ డిస్కవరీ అనేది ఎలా జరుగుతుంది అని సో లాస్ట్ 3 వెబినార్స్ మిస్ అయిన వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ వెబినార్ హాజరు అవుతే వాళ్ళకి ఒక ప్రైస్ ప్యాటర్న్ అనేది చాలా కన్విక్షన్గా నేర్చుకోవచ్చు అండ్ అది వాళ్ళ ట్రేడింగ్లో యూజ్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా ఈ వెబినార్ని హాజరు అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ దీని తర్వాత ఇంకా 6 వెబినార్స్ ఉంటాయి సో వెబినార్ టెక్నికల్ వెబినార్స్ 10 చేద్దాం అనుకుంటున్నాం సో ఈ వారం జరగబోయే వెబినార్ ఇట్స్ ఓన్లీ 4th వెబినార్ ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ అలాగే వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు ఈ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం ఒక టైట్ నారో రేంజ్లో ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ క్యూస్ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్తో మార్కెట్స్ ప్రస్తుతం ఒక అప్ ట్రెండ్లోనే ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ బ్రాడర్ మార్కెట్ ఇండెసెస్ యొక్క మార్కెట్ బ్రెత్ని కనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్లో యాక్టివిటీ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ యాక్టివిటీ అక్యుములేషన్ జరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే కొన్ని వారాలుగా మనం చెప్తున్నాం క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ని అక్యుములేట్ చేయమని. కొంతమందికి క్వాలిటీ అంటే ఏంటో సందేహం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటే క్వాలిటీ అంటే కనుక క్వాలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్. అంటే మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనేటప్పుడు మేనేజ్మెంట్ అనేది టాప్ మేనేజ్మెంట్ క్వాలిటీ ఉండేటట్టు చూసి, అంతేకాకుండా డెట్ అనేది లేకుండా ఆర్ కొంచెం డెట్తో ఉండే కంపెనీస్ని చూసి మనం కనుక బయింగ్ చేసినట్లయితే, అంతేకాకుండా ఎర్నింగ్ సస్టైనబిలిటీ అంటే వచ్చే కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్, ఒక క్వార్టర్ ప్రాఫిట్ రావచ్చు కానీ ఈ ప్రాఫిట్స్ అనేవి రానున్న రోజుల్లో కూడా సస్టైనబుల్ అవుతాయో లేదో చూసి అటువంటి స్టాక్స్లో ప్రస్తుతం బై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే అన్ని గ్లోబల్ మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. యుఎస్ మార్కెట్స్ కావచ్చు, యూరోపియన్ మార్కెట్స్ కావచ్చు, ఏషియన్ మార్కెట్స్ కావచ్చు, అన్ని మార్కెట్స్ ఒక పాజిటివ్ సింక్రనైజ్డ్ ర్యాలీ అనేది మార్కెట్లో కొనసాగుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఇంట్రెస్ట్ రేట్స్ ప్రతి రీజియన్లో ఐదర్ ఆల్ టైమ్ లోలో కానీ లేకపోతే నెగిటివ్ టెరిటరీలో కానీ ఉండటం దీనికి ప్రధాన కారణం. యూరోప్లో చూసినా మరియు యుఎస్ మార్కెట్స్లో కన్నా చూసినట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది మన ఇండియాలో లాగానే అక్కడ కూడా ఎక్కువ పార్టిసిపేషన్ అనేది గత 15 రోజులుగా పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల మార్కెట్స్ ఎక్కువ లిక్విడిటీలో ఒక అప్ ట్రెండ్లో కొనసాగటం గ్లోబల్ మార్కెట్స్లో కాకుండా మన ఇండియన్ మార్కెట్స్లో కూడా ఈ లిక్విడిటీ ర్యాలీ అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా పిఎంఐ డేటా మనం చూసినట్లయితే అంటే పర్చేజ్ మేనేజర్ ఇండెక్స్ అంటే ఫ్యూచర్లో కంపెనీస్ యొక్క ఆర్డర్ బుక్ ఏ రకంగా ఉందో చూపించే ఇండెక్స్ పిఎంఐ ఇండెక్స్ మన ఇండియాలో నెగిటివ్గా ఉన్నప్పటికీ యూరోపియన్ మార్కెట్స్లో కానీ చూసినట్లయితే ఈ పిఎంఐ ఇండెక్స్ అనేది ఎక్కువ పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. చైనా మార్కెట్లో చూసినా కూడా పిఎంఐ ఇండెక్స్ ఎక్కువగా పెరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో మన ఇండియాలో కూడా రానున్న రోజుల్లో ఆర్డర్ బుక్స్ కంపెనీస్కి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం మార్కెట్స్ ఆల్టుగెదర్గా నిఫ్టీ అనేది ఒక 11,000 సపోర్ట్ తీసుకుని అప్ ట్రెండ్లో పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ వచ్చే వారం కూడా ఒక టైట్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ 11,000 లెవెల్ అనేది చాలా క్రూషియల్ సపోర్ట్ జోన్ కింద మార్కెట్కి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్లో ఇంపార్టెంట్ లెవెల్ కింద మనం చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వచ్చే వారం మార్కెట్స్లో సెక్టోరియల్ పరంగా మనం చూసినట్లయితే ఆటో సెక్టర్స్లో కనుక అది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కావచ్చు, లార్జ్ క్యాప్ ఆటో సెక్టర్స్ కావచ్చు, పాసింజర్ వెహికల్స్ స్టాక్స్ని ఎక్కువగా ఇన్వెస్టర్స్ చూడాల్సిన అవసరం ఉంది. పాసింజర్ వెహికల్స్ స్టాక్స్లో ఏ రకమైనటువంటి డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ ఈ డిప్స్లో కొన్నట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఫార్మా సెక్టర్లో మనం గత కొన్ని రోజులుగా ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ ప్రతి స్టాక్ని కొనకుండా ఒక క్వాలిటీ స్టాక్స్ ఎక్కడైతే ఎర్నింగ్స్ సస్టైనబిలిటీ ఉంటుందో ఈ మిడ్ అండ్ మరియు లార్జ్ క్యాప్ ఫార్మాసిటికల్ స్టాక్స్ని కనుక పోర్ట్ఫోలియోలో అక్యుములేట్ చేసుకోండి. ఎక్కువ డిప్స్లోనే అక్యుములేట్ చేయడానికి ట్రై చేయండి. మొమెంటమ్ స్టాక్స్తో ప్లే చేయడానికి జాగ్రత్తగా ఉండండి. అన్ని ఫార్మా సెక్టర్ స్టాక్ కాకుండా ఒక స్పెసిఫిక్ స్టాక్స్ ఏ రకంగా ఈ కోవిడ్ నేపథ్యంలో కానీ యుఎస్ ఎఫ్డిఏ నిబంధనల నేపథ్యంలో కానీ ఏ స్టాక్స్ అయితే అడ్వాంటేజ్ తీసుకుని పయనిస్తాయో అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా మనం చూస్తాం. ప్రస్తుత మార్కెట్ టైమింగ్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ వాల్యూ ఆఫ్ ద స్టాక్స్కి మరియు ప్రైస్ ఆఫ్ ద స్టాక్స్కి రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాని వ్యత్యాసాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో వాల్యూ ఆఫ్ ద స్టాక్స్ కనుక మనం చూసినట్లయితే ఈ వాల్యూ అనేది ఈ స్టాక్స్ యొక్క బ్యాలెన్స్ షీట్ మరియు క్యాష్ ఫ్లోస్ మీదుగా ఆధారపడి కంపెనీ యొక్క వాల్యుయేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, అనలైజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రైస్ ఆఫ్ ద స్టాక్స్ మనం చూసినట్లయితే ప్రైస్ ఆఫ్ ద స్టాక్స్ అనేది స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా ఫార్వర్డ్ ఎర్నింగ్స్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తాం. అంటే స్టాక్ మార్కెట్లో ఒక అజంప్షన్స్ మరియు ఫ్యూచర్ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏ రకంగా ఉంటాయో ఈ ప్రైస్ అనేది ఆ
పారామీటర్స్ని బేస్ చేసుకుని స్టాక్స్లో ప్రైసెస్ అనేవి మూవ్ అవటం మనం చూస్తుంటాం. ఎప్పుడైతే ఈ వాల్యూ మరియు ప్రైస్ ఈక్వల్గా అవుతాయో, లేకపోతే వాల్యూ కిందకి ప్రైస్ వస్తుందో, అక్కడ ఆ పాయింట్లో కనుక ఇన్వెస్టర్స్ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్వెస్టర్స్ కూడా ఎక్కడైతే స్టాక్స్ కొంటూ ఉంటారో వాటి యొక్క వాల్యూకి ప్రైస్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.